Hi friends, welcome to our channel Telugu Info Media. Shalmala ane jeevanidilo okati kaadu rendu kaadu sahasra lingalanu kanugonadam jarigindi. Ati prachinamaina puratanamaina shivalingala venuka unna charitra anedi kachitanga teliyadu. Manam ippudu avi ekkada unnayo telusukundam. Sirsi ane prantamlo uttara kannada karnataka prantamloni shalmala ane jeevanidilo 1000 lingalu unnayi. ప్రతి లింగం ముందర నందీశ్వరుడు ఉండటం మరీ విశేషం. ఇక ఈ శివలింగాలు అనేవి ఎప్పుడైతే నదిలోని ప్రవాహం అనేది తగ్గుతుందో అప్పుడు పూర్తిగా దర్శనమిస్తాయి. శివరాత్రి రోజున ఇక్కడికి లక్షలాది మంది భక్తులు ఆ సహస్రలింగాలను దర్శించుకుంటారు. ఈ శివలింగాలను 1969లో కనుగొన్నారు. 1969లో ఎథ్నాలజిస్ట్ అయిన జీన్ బబ్లెట్ అనే వ్యక్తి ఆర్కియాలజీ విభాగంపై పరిశోధన చేస్తుండగా అందమైన ప్రకృతిలో రణగుణ ధ్వనులకు దూరంగా స్వచ్ఛమైన నీటిలో ఉన్న శివలింగాలు అనేవి అతడికి దర్శనమిచ్చాయి. ఇక చరిత్ర ప్రకారం ఈ శివలింగాలను సదాశివరామ అనే రాజు 1678 నుండి 1718 మధ్య ఉత్తర కన్నడను పరిపాలించాడు. మరి ఆ రాజే ఈ సహస్ర శివలింగాలు చెక్కించి ఉంటాడని దానివలన రాజ్యంలో సుఖ సంతోషాలు నెలకొని రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే నమ్మకంతో ఈ లింగాలను చెక్కించారని నమ్ముతారు. మరి ఇదే విధమైన సహస్ర శివలింగాలు అనేవి కాంబోడియాలోని అంకోర్వాట్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మరి అంకోర్వాట్ ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయం. మరి సహస్ర శివలింగాలు ఉన్న ప్రాంతాన్ని కబల్ స్పెయిన్ అంటారు, అంటే ద హెడ్ బ్రిడ్జ్ అని. అక్కడ ఉన్న శివలింగాలు అనేవి అడవి మధ్య ప్రవహిస్తున్న నదిలో ఉండటం చేత తక్కువ మంది మాత్రమే అక్కడికి వెళ్తుంటారు. అయితే ఆ కాలంలో మహారాజు స్నానాన్ని ఆచరించి ఆ శివలింగాలను పూజించేవాడని, అయితే దీని వెనుక కూడా ఖచ్చితమైన కారణం కాని చరిత్ర అనేది తెలియదు. దట్టమైన అడవిలో ఉండటం చేత ఆ శివలింగాలను ఎవ్వరూ నాశనం చేయలేకపోయారు. ఇక కర్ణాటకలోని మరో అద్భుతం యాన ఉత్తర కన్నడ రాష్ట్రంలో ఉంది. కుంట అనే దట్టమైన అరణ్యంలో ఉంది. ఇక ఇక్కడ ఏర్పడిన రాతి శిఖరం ప్రపంచంలో మరెక్కడ లేని విధంగా ఉంటుందేమో. ఇది పడమట కనుమల్లోని సహ్యాద్రి పర్వతాల్లో సిర్సీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక అక్కడికి వెళ్లడం అంత సులభమేమీ కాదు. చుట్టూ రాతి నిర్మాణాలు కలిగిన అత్యంత అందమైన ప్రకృతిని కలిగిన ప్రాంతం ఇది. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, వాటిపై నుండి జాలువారే జలపాతాలు. వాటిని దాటి వెళ్తేనే కాని మనం యానకు చేరుకోలేం. ఇక ఇక్కడ రెండు శిఖరాలనేవి ప్రసిద్ధి చెందినవి. ఒకటి భైరవేశ్వర శిఖరం, రెండు మోహిని శిఖరం. ఇక భైరవేశ్వర శిఖరం అనేది 390 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ పరమశివుడు స్వయంభూగా వెలిశాడు. ఈ కొండలోని గుహలో శివలింగం పైన నీటిధార అనేది ఆ పరమశివుని అభిషేకిస్తూ ఉంటుంది. ఇక భైరవేశ్వర శిఖరం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం కూడా ఉంది. ఈ కొండ భైరవేశ్వర శిఖరంలో పరమశివుడు భస్మాసురుడికి తాను ఇచ్చిన వరం చేత ఎవరి తలపైనా చేయిపడితే వారు భస్మం అవుతారు అనే వరాన్ని కోరగా బోళాశంకరుడు వెనుక ముందు ఆలోచించకుండా ఆ వరాన్ని ఇస్తాడు. అయితే ఆ వరాన్ని అందుకున్న భస్మాసురుడు పరమశివుడి తలపైనే చెయ్యి పెట్టడానికి రాగా పరమశివుడు భస్మాసురుడికి అందకుండా ఈ గుహలో తలదాచుకున్నాడని ఇతిహాస ప్రకారం తెలుస్తుంది. మరి ఈ కొండ గుహ దట్టమైన అడవిలో ఎంతో రహస్యమైన ప్రాంతంలో ఉంది. ఇక చుట్టూ చిమ్మ చీకటి ఉన్నా గుహలోని శివలింగంపై మాత్రం ఎప్పుడు వెలుతురు అనేది ప్రసరిస్తుంది. మరి ఆ శిఖరం అనేది ఆకాశం నుండి నేరుగా శివుడు ఆ గుహలోకి వచ్చాడా అన్నట్టుగా ఉంటుంది. మరి ఇక్కడ ఉన్న మరో శిఖరం మోహిని శిఖరం. ఇక పురాణాల ప్రకారం శివుడిని కాపాడేందుకు శ్రీ మహావిష్ణు మోహిని అవతారాన్ని ధరించి భస్మాసురుని అంతం చేయడం మనకు తెలిసిందే. దట్టమైన కొండల మధ్య జలపాతం అనేది అనేక మంది సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ యానా గుహల గుండా ప్రవహించే నీరు అనేది ఒక నదిలా మారుతుంది. చండీహాల్ అనే నదిగా మారి అంగాసిని అనే నదిలో కలిసి ఉప్పెన పట్టణం వద్ద సముద్రంలో కలుస్తాయి. అయితే ఈ చండీ నదిని శివుడి జుటాజుటం నుండి ఉద్భవించిన నదిగా భావిస్తారు. మరి ఇంత అద్భుతమైన ఈ భైరవేశ్వర మోహిని శిఖరాలను 1801లో ఈస్టిండియా కంపెనీ సర్వే ద్వారా కనుగొనడం జరిగింది. అప్పట్లో ఆ పరిసర ప్రాంతంలో 10,000 వరకు జనాభా ఉండేది. కానీ ప్రస్తుతం కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. ముఖ్యంగా పూజార్లు ఎక్కువగా ఉంటారు.
ముఖ్యంగా శివరాత్రి రోజున వేలాది మంది భక్తులు ఎంతో శ్రమకు ఓర్చి ఆ శివుడిని దర్శించుకుంటారు. మరీ ముఖ్యంగా చండీ నదిలోని పవిత్ర జలాన్ని తీసుకొని గోకర్ణలోని శివుడిని అభిషేకిస్తారని, మరి ఇక్కడికి వచ్చిన భక్తులు గోకర్ణలోని పరమశివుడిని కూడా దర్శించుకుంటారు. మరి ఇప్పుడు మనం జోగ్ వాటర్ ఫాల్స్ గురించి కూడా తెలుసుకుందాం. భారతదేశంలోని సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇవి. కర్ణాటకలోని శివమొగ్గ డిస్టిక్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా అవి ఉత్తర కన్నడ డిస్టిక్లో సాగర్ బార్డర్కి దగ్గరగా ఉంటాయి. జోగ్ ఫాల్స్ అనేవి శరావతి నది యొక్క జల ప్రవాహం అనేది 830 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకుతాయి. ఇక మేఘాలయలోని నహకాలికాయ్ అనేది ఇండియాలోనే మొట్టమొదటి స్థానంలో నిలుస్తున్న జలపాతం. ఇది 1100 అడుగుల ఎత్తులో నుండి కిందికి ప్రవహిస్తుంది. ఇక జోగ్ ఫాల్స్ అనేవి 250 అడుగుల వెడల్పుతో ఉంటాయి. మరి టూరిజం డిపార్ట్మెంట్ వారు ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చే సందర్శకుల కోసం ఆపోజిట్ సైడ్ లో మెట్లు నిర్మించారు. 1400 మెట్లు ఎక్కితే కాని అందమైన అద్భుతమైన జోగ్ వాటర్ ఫాల్స్ ని మనం చూడలేము. సో ఫ్రెండ్స్, మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.